మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. 37 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న అతిపెద్ద పార్లమెంట్, 3 నేతల మధ్య పోటీ, 10 ఏళ్ల విజయానికి 100 రోజుల అబద్ధానికి, 10 ఏళ్ల నిజానికి మధ్య పోరాటం. 7 నియోజకవర్గాల్లో మనకు వచ్చిన మెజార్టీ చాలు, మన బలమేంటో తెలియజెప్పడానికి అంటూ కేటీఆర్ అదిరిపోయే స్పీచ్ను అందించగా, మల్లారెడ్డి తలసానికి రేవంత్ రెడ్డికి చాలా దగ్గర అంటూ సెటర్ల మధ్య నిండు సమావేశంలో తన మాటలతో మల్లన్న నవ్వులు పువ్వులు పూయించేశారు. మనం చేసిన అభివృద్ధి మన గెలుపుకు బాటలు వేస్తుందన్న తలసాని స్పీచ్ మధ్య గళం విప్పి ప్రజల్లో ఉండే గెలుపు సులభతరం అన్న ధీమాను మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ సైన్యానికి నేతలు అందించారు. కంటోన్మెంట్లో లాసియా లేని లోటుకు భర్తీ చేసేందుకు నేతలు ఉన్నారన్న ధైర్యాన్ని కేటీఆర్ గులాబీ శ్రేణులకు అందించగా, లాసియా జ్ఞాపకాలతో ఘన నివాళ్ల మధ్య అదిరిపోయే నేతల స్పీచ్ మధ్య సాగిన తెలంగాణ భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశంపై నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. అదే మాదిరిగా మన బంగారం అసటి క్యాండిడేట్ నాకంటే కూడా ఎన్నో విధాల మంచివాడు. మనం చెప్పుకోవడానికి 100 ఉన్నాయి, కానీ వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేవు. వాళ్ళు పొద్దున్నే మనం తిట్టడం తప్ప గుద్దులు అవసరం లేదు. ఓటు గట్టిగా గుద్దుతే మళ్ళా పార్లమెంటులో మూత మోగితే అందరు మొరిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే యూట్యూబ్లో మొరిగే కుక్కల దాకా అందరికి సమాధానం చెప్పాలంటే మన పార్లమెంట్ సమావేశంలో భాగంగా మల్కాజ్గిరి బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశాన్ని తెలంగాణ భవన్లో నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో మేడ్చలతో పాటు మల్కాజ్గిరి ప్రాంతాల నుంచి గులాబీ సైన్యం తరలిరాగా, అదే తమ బలమంటూ స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు తెలియజెప్పారు. 7 నియోజకవర్గాల నుంచి గులాబీ ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశానికి తరలివెళ్లగా, అన్ని పార్లమెంట్లోకి వెళ్ళ బలమైన కేడర్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఉందని తెలియజెప్పేలా నేతలు పోటీపడి పాల్గొన్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, విశిష్ట అతిథిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేక్, మరి రాజశేఖర రెడ్డి, మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, సుధీరెడ్డితో పాటు 4 ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ తాజా కార్పొరేటర్లు, బోర్డు మాజీ సభ్యులతో పాటు పలువురిని స్టేజీపైకి అవకాశం కల్పించారు. అభ్యర్థిగా రాగడి లక్ష్మారెడ్డికి మద్దతు తెలుపుతూ గెలిపించి చూపాలంటూ నేతలు తమ స్పీచ్ను అందించగా, విశిష్ట అతిథిగా హాజరైన తలసాని క్యాండిడేట్ లక్ష్మారెడ్డి అని పనిచేయకుండా మనమే క్యాండిడేట్లము అని పనిచేస్తే విజయం తప్పక అందుతుందని, అంతటి బలం మల్కాజ్గిరి పార్లమెంట్ కు ఉందంటూ తన సందేశాన్ని అందించారు. ఇది మన పార్టీ ఎలక్షన్, ఇది గులాబీ జెండా ఎలక్షన్, కాబట్టి మనం అందరం ఖాళీ ఉండకుండా ఇప్పుడు మనకున్న క్యాడరు మల్కాజ్గిరిలో ఏ పార్టీ కన్నా ఉందా మీరు ఆలోచన చేయండి. ఇన్నాళ్ళు కాస్త సైలెంట్గా ఉన్న మల్లారెడ్డి నేడు తన కామెడీతో నవ్వులు పూయించారు. మైక్ అందగానే 15 నిమిషాల పాటు అన్లిమిటెడ్ కామెడీ షో అన్నట్లుగా తన మాటలతో మళ్ళన్న అదరగొట్టగా, ఇక సమావేశ ప్రాంగణం మొత్తం నవ్వులు పువ్వులు విరబూశాయి. మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశంలో అతి భారీగా తరలి వచ్చిన సైన్యం తమదేనని, తన మాటల చమత్కారంతో అదరగొట్టగా, నాకంటే గొప్పవారు రాగడి లక్ష్మారెడ్డి అని, తన 10 ఏళ్లుగా సేవ చేస్తుంటే ఆయన మాత్రం 25 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నారంటూ, కేసీఆర్ ఒక చరిత్ర అయితే నగరంలో చరిత్ర సృష్టించిన నాయకుడు కేటీఆర్ అంటూ వనందని ఆకాశం కెత్తేశారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేసింది ఏమీ లేదని, వారికి ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదంటూ మల్లారెడ్డి మండిపడ్డారు. ఎందుకు వస్తారు మీకు ఓట్లు? 6 గ్యారంటీలు అంటున్నారు, ఒక్కదానికి కూడా పసలేదు కసి లేదన్న. తెలుగుదేశంలో ఏం చేసిండే ఆయన నాకు తెలియదు, మా మల్లన్నకి బాగా చూస్తాను, నాకు తెలియదు పెద్ద. నేను ఎందుకంటే నువ్వే చెప్పినావు, మరి నేను చెప్పాలి పాత దోస్తాను. మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజానీకానికి నిత్యం అందుబాటులో ఉండే నాయకుడిని తాను అని, స్థానికేతుడైన ఈటల రాజేంద్ర ఎలా ఓటడుతారంటూ మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మోసపూరిత వాగ్దానాలు మినహా చేసింది ఏమీ లేదని, అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైందని తెలియజెప్పడంతో పాటు తన గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడి కృషి చేయాలని లక్ష్మారెడ్డి కేటన్ను కోరారు. ఇటెట్ రావాలంటే ఇల్లంతా నాదే అని మన తెలంగాణ సామెత ఉంది కదా, ఇటెట్ రా అంటే ఇల్లంతా నాదే అన్నారంట. ఆ టైప్లో మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడో, సరే వెళ్ళిపోయిన ఆయనకు సంబంధించిన విషయం. మిత్రులారా, ఆయన రాజేందర్ అనే ఆయన బీజేపీ అభ్యర్థి, ఆయనకున్న మల్కాజ్గిరికి సంబంధమైంది. మల్కాజ్గిరిలో ఎవరైనా పలకరించిండా? మల్కాజ్గిరిలో ఎవరి దగ్గరకన్నా వచ్చిండా? అన్ని పార్లమెంట్ సమావేశాలు ఓలెక్క, ఈనాటి సమావేశం ఓలెక్కగా మారగా, కంటన్మెంట్ ఉప ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు సైతం ఉన్న నేపథ్యంలో తన స్పీచ్కు మరింత మసాలాను జోడించి బీఆర్ఎస్ రథ సారథి కేటీఆర్ అదరగొట్టారు. మొదటగా అకాల మరణం చెందిన లాసియా నేతకు నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించి అనంతరం తన స్పీచ్తో కేడర్లో కేటీఆర్ కొత్త చూసి నింపారు. మల్కాజ్గిరి పార్లమెంట్తో పాటు నగర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, రేవంత్ రెడ్డికి పోటీ చేయాలంటూ సవాల్ విసిరితే కనీసం స్పందించకుండా ఉన్న పోస్టు కూడా పోతుందని పారిపోయారని, 10 ఏళ్లు బీజేపీ నింపిన విషయానికి 100 రోజుల కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధానికి 10 ఏళ్ల అభివృద్ధిని అందించిన నిజానికి మధ్య జరిగే యుద్ధంలో ప్రతి బీఆర్ఎస్ నాయకుడు సైనికులా పనిచేయాలంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. మాట ఎందుకు చెప్తున్నా అంటే, గది మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పవర్, గది మన సత్తా,
ముఖ్యమంత్రే భయపడుతున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రే, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గంత పెద్ద పదవులుండి కూడా మల్కాజ్గిరిలో నిలుస్తున్నాం, దాసుకుందాం అంటే మేమేమే బెబ్బెబ్బే. తెలంగాణ భవన్లో సమావేశం అనగానే ఈరోజు ఉప ఎన్నికల్లో విషయంలో స్పష్టత వస్తుందని అందరూ ఆశించగా, ఊహించిన విధంగా ఆశావహల పేర్లను చెప్పకనే చెప్పి ట్విస్ట్ చెంత పనిచేశారు కేసీఆర్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీట్ ఆశించిన లాస్య సోదరి నివేదిత స్టేజ్పై రెండో వరుసలో కూర్చోగా, ముందు వరుసలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గజల నగేష్, శరళ శ్రీనివాసులు స్టేజ్పై ఆసీనులై తన ప్రత్యేకతను చాటుకుంటూ, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కృషాంక్ మాత్రం గులాబీ సైన్యంలో కలిసి, నేను ఒక సైనికుని అంటూ స్టేజ్ కింద వరుసలో నాలుగో లైన్లో కృషాంక్ కూర్చోగా, సాదాసిధగా కార్యకర్తలతో కలిసి అందరూ సమావేశంలో హాజరయ్యారు. ఈరోజు అభ్యర్థి ఎవరన్న విషయానికి కాస్తైనా స్పష్టత వస్తుందని అందరూ భావించినప్పటికీ, కేటీఆర్ మాత్రం ఎవరు ఊహించని రీతిలో ట్విస్ట్ ఇచ్చినంత పనిచేశారు. కంటోన్మెంట్లో ఎమ్మెల్యే లేరని బాధపడాల్సిన అవసరం లేదని, అంతకు తగ్గ పనిచేసేందుకు లాస్య కుటుంబం కార్పొరేషన్ మాజీ చైర్మన్ కృషాంక్ పేరును వెనువెంటనే తెలవడంతో పాటు, ఆ తర్వాత గజల నగేష్ పేరును తెలవగా, బోర్డు మాజీ సభ్యులతో పాటు అందరూ బలంగా ఉన్నారంటూ, తప్పక మన అభ్యర్థి కోసం కష్టపడి పనిచేస్తారంటూ, ఎవరు అభ్యర్థితో తేల్చకుండా ట్విస్ట్ కొనసాగించేలా, ఇంకా ఆశలు అందరికీ కలిగేలా అభ్యర్థి ఎవరన్న విషయాన్ని ఇంకా ప్రశ్నగానే మార్చారు. కంటోన్మెంట్లో ఇలా మనకు ఎమ్మెల్యే గారు దురదృష్టవశాత్తు చనిపోయినారు, కానీ అక్కడ కూడా మనకు చాకు లాంటి నాయకులు ఉన్నారు. మనకు లాస్యనందిత కుటుంబం ఉంది, తమ్ముడు మన్నె కృషాంక్ ఉన్నాడు, తమ్ముడు గజ్జల నాగేష్ ఉన్నారు, ఇంకా మా ఇతర సోదరులు బోర్డు మెంబర్లు ఉన్నారు, మహేష్ రెడ్డి గారు, ఇంకా పాండు యాదవ్ గారు, లోక్నాథం గారు, ఇంకా చాలా మంది సోదరులు ఉన్నారు, అందరు కూడా కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు అందరు ఉన్నారు. వారందరితో కూడా నా ప్రార్థన, మీరు కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే లేరని భయపడాల్సిన అవసరం కానీ బాధపడాల్సి. మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కాగా, ఆ సీట్లో గులాబీ జెండా ఎగరవేస్తే మరోమారు తన పార్టీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న భావనలో గులాబీ పార్టీ పెద్దలు ఉండగా, 7 నియోజకవర్గాల్లో గులాబీ ఎమ్మెల్యేలు, 4 స్థానాల్లో ఎమ్మెల్సీలు, డివిజన్లు, వార్డుల వారీగా నాయకత్వం బలంగా ఉండడంతో ఈసారి గులాబీ జెండా ఎగిరి తీరుతుందన్న ధీమాను కేటీఆర్ అందించగా, కేటీఆర్ అందించిన బూస్ట్ మల్కాజ్గిరి పార్లమెంట్ నేతల్లో కొత్త జోష్ నింపగా, కంటోన్మెంట్ గులాబీ సైన్యంలో మాత్రం అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేటతెల్లం కాకపోవడంతో కాస్త నిరాశతో వెనుతిరగడం విశేషం. అంటే 24లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా జాడిచ్చి తనినం, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో సీటు వస్తుందని భావించారు కానీ రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు ఎలాగైనా సీటు వస్తుందని ఆశించారు, పార్లమెంట్లోనూ నిరాశ మిగిలింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనైనా తనకు సీటు ఇవ్వాలంటూ పార్టీ పెద్దలకు మొరపెట్టుకున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఓవెలుగు వెలిగిన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సీటు కొరకు పడరాని పాటలు పడుతున్నారు. సోనియా మా అనుగ్రహంతో సీటు వస్తుందని భావించిన సర్వేకు భంగపాటు తప్పలేదు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఢిల్లీలోనే సర్వే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయ్యో పాపం సర్వే, ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్. సర్వే సత్యనారాయణ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు. ఒక పర్యాయం ఎమ్మెల్యేగా, 2 పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన చరిత్ర సర్వే సత్యనారాయణది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో సర్వే సత్యనారాయణ ఓ వెలుగు వెలిగారు, కేంద్ర మంత్రిగా సైతం కొనసాగారు. మల్కాజ్గిరి పార్లమెంట్తో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంపై పట్టు ఉన్న నేతగా సర్వే సత్యనారాయణ ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమికి గురయ్యారు. అనంతరం రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడంతో కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీటు కొరకు ఎంతగానో ప్రయత్నించారు. ప్రజా గాయకుడు దివంగత గద్దర్ కుమార్తెకు కాంగ్రెస్ పార్టీ సీటు కేటాయించడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా మల్కాజ్గిరి సీటును ఆశించి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ దయతో తనకు సీటు వస్తుందని ఆశతో ఎదురు చూశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ తనదేనన్న ధీమాతో పలు కార్యక్రమాల్లో పాల్గొని సీటు తనకే వస్తుందంటూ తన అనుచరవర్గానికి బహిరంగంగా చెప్పుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా పట్నం సునీతా మహేందర్రెడ్డి పేరు ఖరారు చేసింది. దీంతో సర్వే సత్యనారాయణ నిరాశకు గురయ్యారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనైనా తనకు సీటు ఇవ్వాలని సర్వే సత్యనారాయణ ఢిల్లీలో మకాం వేసి అగ్రనాయకుల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 2018 నుంచి సర్వే సత్యనారాయణకు రాజకీయంగా అంతగా కలిసి రాలేదు. ఓటమి అనంతరం కొద్ది రోజులు సైలెంట్గా ఉన్న సమయంలో బీఆర్ఎస్ బీజేపీలో చేరుతున్నట్లు వదంతులు వినిపించాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి సర్వే సత్యనారాయణ కలిసి తనకు సహకరించాలని కోరినప్పటికీ సర్వే సత్యనారాయణ అంతగా ఆసక్తి కనపరచలేదన్న విమర్శలు సైతం ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కొరకు ప్రయత్నించినా సర్వేకు కలిసి రాలేదు. పార్లమెంట్ అభ్యర్థి ఎంపికలు సైతం ఇదే పరిస్థితి నెలకొంది. కంటోన్మెంట్కు ఉప ఎన్నిక రావడంతో గట్టి ప్రయత్నంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వే సత్యనారాయణపై అంతగా ఆసక్తి కనపరచలేదని సమాచారం. 1-2 రోజుల్లో కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి ప్రకటన వెలువడనుంది. దీంతో సర్వే సత్యనారాయణ ఢిల్లీలోనే మకాం వేసి గట్టి ప్రయత్నంలో ఉన్నారు.
సర్వే సత్యనారాయణపై అనేక వదంతులు వినిపిస్తున్నాయి. త్వరలో బీజేపీలో చేరుతారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ సీట్ ఇవ్వకుంటే బీజేపీలో చేరి కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో సర్వే సత్యనారాయణ ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే సర్వే సత్యనారాయణ మాత్రం సామాజిక మాధ్యమాల్లో వచ్చే కథనాలను ఖండించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల సీటు కొరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయత్నించడం జరుగుతుందని, తాను ఏ పార్టీలో చేరడం లేదంటూ సర్వే సత్యనారాయణ తేల్చి చెప్పారు. రాజకీయాల్లో యాక్టివ్గా లేకుంటే సీటు దక్కడం ఎంత కష్టమో ఆశావాహ నేతలకు తెలుస్తుంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకులు సీటు కొరకు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలు మారాయి. ధనబలంతో పాటు ప్రజాబలం ఉన్న వారిపైపే పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. 2 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్యేగా కొనసాగిన సర్వే సత్యనారాయణ సీటు కొరకు పడుతున్న పాటలు నేతలను విస్మయానికి గురి చేస్తున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. 2వ వార్డు రసల్పురలోని 313 గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహని ఆహ్వానం మేరకు ఇఫ్తార్ విందులో కేటీఆర్ పాల్గొని మైనార్టీ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీ ముస్లింతో కలిసి ఇఫ్తార్ విందు చేశారు. ముస్లింస్కు ఫ్రూట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ వెంట మాజీ కార్పొరేషన్ చైర్మన్ క్రిషాంత్తో పాటు కంటోన్మెంట్కు చెందిన నాయకులు ఉన్నారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కేటీఆర్తో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు అనంతరం కంటోన్మెంట్ 2వ వార్డుకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై చర్చించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారని కేటీఆర్ దృష్టికి టిఎన్ శ్రీనివాస్ తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇఫ్తార్ విందులో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులతో పాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. దేశంలో మోదీ ప్రభంజనం కొనసాగుతుందని, మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును బీజేపీ కైవసం చేసుకుందని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మేజర్తో గెలుపొందడం ఖాయమని రామకృష్ణ అన్నారు. మహేంద్రా హిల్స్లోని ఎన్నికల ప్రచార రథాలను జెండా ఊపి రామకృష్ణ ప్రారంభించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు మద్దతుగా ఎన్నికల ప్రచార రథాలను ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులతో కలిసి ప్రచార రథాలకు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ జేవి నర్సింగ్రావు, అసెంబ్లీ కన్వీనర్ విజయానంద్, కో కన్వీనర్ సతీష్, సీనియర్ నాయకులు టోపి శంకర్, వెంకటాచారి, అరవింద్, వార్డు అధ్యక్షుడు విజయ్, రాజు మల్లేష్, శంకర్, అజయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆఖిబార్ మోదీ సర్కార్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. స్ట్రీట్ కార్నర్ సమావేశాల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. మౌండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ సారథ్యంలో నాలాబజార్ మండిమిట్లో స్ట్రీట్ కార్నర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు వేసి మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గెలిపించాలని కోరారు. భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని, గడిచిన 10 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని కిషన్ రెడ్డి అన్నారు. ఆఖిబార్ మోదీ సర్కార్ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డికి కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిత్యం ప్రజల కోసం పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని కొంతం దీపిక నరేష్ సూచించారు. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని గెలిపించుకోవాలంటూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు లతా రామారావు, శ్రీనివాస్, మోండా మార్కెట్ వ్యాపారులు రవిచంద్ర, రమేష్, సతీష్, బూత్ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ గణేష్ స్పీడ్ పెంచారు. ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా సమావేశాలను ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు తిరుమలగిరి సెంట్రల్ బట్టిలో మహిళలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బస్తీలో నెలకొన్న పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీ పథకాలను అందజేయడం జరుగుతుందని, పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని శ్రీ గణేష్ బస్తీ వసులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రంగారవీంద్ర గుప్తా, రెమండ్ హర్వర్డ్, శ్యామ్, అజయ్, శ్రీనివాస్, అభిజిత్, నిర్మల్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక రావడంతో అధికార పార్టీ నేతల దృష్టి కంటోన్మెంట్పై పడింది. పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న యూత్ నాయకులు సీటు కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి కాకుండా జెండా మోసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులకు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. యువతకు పెద్దపీట వేసి ఉప ఎన్నికల్లో అవకాశం కల్పించి యువతరానికి ఆదర్శంగా నిలవాలని యూత్ నాయకులు కోరుతున్నారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కంటోన్మెంట్ సీటును ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 8వ వార్డు బొల్లారానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అరవింద్ కంటోన్మెంట్ సీటుపై దృష్టి పెట్టారు. ఉప ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీ నమ్ముకుని జెండా మోస్తూ పార్టీ బలోపేతంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారికి అవకాశం కల్పించి నాయకుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని కోరుకుంటున్నారు. కంటోన్మెంట్ సీటును ఇప్పటికే పలువురు ఆశిస్తున్నప్పటికీ యూత్ నాయకులు సైతం సీటుపై దృష్టి పెట్టి యువతకు స్ఫూర్తిగా నిలిచేలా క్రియాశీలక రాజకీయాలను నిర్వహిస్తున్నారు. 2007లో NSUI కాలేజీ ప్రెసిడెంట్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అరవింద్ విద్యావంతుడిగా కంటోన్మెంట్ లో పలు కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. కాలేజ్ అధ్యక్షుడి నుండి యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అరవింద్ ఎదిగారు. రాహుల్ గాంధీతో కలిసి జోడో యాత్రలో పాల్గొంటూ యువతను సమీకరించడంతో అరవింద్ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అగ్రనాయకులతో మంచి పరిచయాలున్న అరవింద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలంటూ పార్టీ పెద్దలను కలుస్తూ వినతి పత్రాలను అందజేస్తున్నారు. బైలక్షన్లో యువతకు అవకాశం కల్పించి మార్పు తీసుకురావాలని అరవింద్ కోరుకుంటున్నారు. కలలు పండిన నాయకులే కాదు, యువతకు సైతం ప్రాధాన్యత ఇస్తే రాహుల్ గాంధీ ఆశిస్తున్న మార్పు వస్తుందనే నినాదంతో అరవింద్ ముందుకు సాగుతున్నారు. స్థానికులకు అవకాశం కల్పించి పార్టీ కొరకు అహర్నిశలు కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తే యువతలో సైతం నమ్మకం పెరుగుతుందని భావిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరడంతో ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ పార్టీ పెద్దల దృష్టికి చేరారు. కంటోన్మెంట్ అభ్యర్థి ఎంపిక రోజు రోజుకు ఉత్కంఠకు దారితీస్తుంది. సీటు ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఎవరి గ్రూప్ వారిదే, అందరి నినాదం మాత్రం ఒకటే, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిని, కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవడమే వారి లక్ష్యం. కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఆశావాహులతో పాటు పార్టీ శ్రేణులు తమ అనుచర వర్గంతో కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ సమావేశానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఆశావాహులు తమ అనుచరులను తరలించేందుకు పోటీపడ్డారు. ఎవరికి వారే బల ప్రదర్శన ప్రదర్శిస్తూ సమావేశంలో పాల్గొని విజయవంతం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ భవన్ లో జరిగిన మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశానికి కంటోన్మెంట్ గులాబీ దళం తరలి వెళ్లింది. ఉప ఎన్నికల్లో సీటు దక్కించుకునేందుకు పోటీ పడుతున్న ఆశావాహులు బీఆర్ఎస్ భవన్ కు తమ అనుచరులతో కలిసి క్యూ కట్టారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్యానంద సోదరి నివేదితలు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ లకు సమాచారం అందించి బీఆర్ఎస్ భవన్ లో జరుగుతున్న సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరారు. 5వ వార్డు గృహలక్ష్మి కాలనీలోని దివంగత ఎమ్మెల్యే సాయన క్యాంపు కార్యాలయం నుండి నివేదిత సారథ్యంలో సమావేశానికి హాజరయ్యారు. దివంగత ఎమ్మెల్యే సాయన చిత్రపటానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ భవన్ కు తరలి వెళ్లారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జగల మహేశ్వర రెడ్డి, మహిళా నాయకులు భవాని, అనిత, సువర్ణ, ఝాన్సీ, బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ కదిరివన్, భాస్కర్ ముద్రాస్, రవికుమార్, గజ్జల గోపాల్, శత్రుఘన్, మధు, శేఖర్, శ్రీను, హరి, వాజిద్, పెంట శ్రీహరి, నారాయణ, రాము, వేణుగోపాలచర్లతో పాటు పలువురు కార్ఖాన నుండి నివేదిత వెంట తరలి వెళ్లారు. కంటోన్మెంట్ 4వ వార్డుకు చెందిన హ్యాపీ టీం సభ్యులు ఎల్ ఆనంద్, రోషన్ తో పాటు పలువురు జై తెలంగాణ నినాదాలతో నివేదిత వెంట తెలంగాణ భవన్ వెళ్లారు. తెలుకుంట సతీష్ కుమార్ గుప్తా అయితే ఏ నేతతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ భవన్ లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో తమ అనుచరులతో కలిసి పాల్గొన్నారు. ఉద్యమకారులు గజ్జల నగేష్ వెంట తరలి వెళ్లారు. ప్రభు గుప్తా, మురళి యాదవ్, సత్యనారాయణ, రావుల సతీష్, కిరణ్ కుమార్, సోనాది శ్రీనివాస్, రవి, గంగారం, బాలుజారి తదితరులు తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కంటోన్మెంట్ 5వ వార్డు నుండి నాయకులంతా కలిసికట్టుగా తరలి వెళ్లారు. మోండా డివిజన్ కు చెందిన ఉద్యమ నాయకులతో పాటు 5వ వార్డుకు చెందిన పలువురు నాయకులు తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి పాల్గొన్నారు. మహంకాళి, సర్విన్, సృజన్ ముద్రాస్, రేపాల వెంకటేశ్వర్లు, జోడి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు నుంచి టిఎన్ శ్రీనివాస్ సారథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. భవన్లో కంటోన్మెంట్ కు చెందిన బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసికట్టుగా ఆశాభావంతో కలిసి ఫోటోలు దిగుతూ గెలిపిద్దాం గెలిపిద్దాం, కంటోన్మెంట్ గెలిపిద్దామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దేవులపల్లి శ్రీనివాస్, మహేందర్, ప్రకాష్, చొల్లటి రమేష్, ఆకుల హరికృష్ణతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డు అధ్యక్షులు వినోద్ కుమార్, దీన్నాథ్ యాదవ్, రవికుమార్లతో పాటు పలువురు సమావేశానికి హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు బీఆర్ఎస్ భవన్ లో జరిగిన కార్యక్రమానికి పార్టీ శ్రేణులు ఎవరికి వారు తరలి వెళ్లారు. అయితే నేతలంతా ఒకే చోట కలవడంతో ఆశావాహులు తమ అనుచరులంటే తమ అనుచరులు అన్నట్లుగా వారితో కలిసి ఫోటోలు దిగేందుకు పోటీ పడడం విశేషం. ముగ్గురు ఆశావాహులు పోటీ పడుతుండగా బీఆర్ఎస్ శ్రేణులు సైతం అందరినీ కలుస్తూ పలకరింపులతో సంతోషపరిచారు. కంటోన్మెంట్ సీటు ఎవరికిస్తే వారి పక్షాన నిలిచి పనిచేసేందుకు తామంతా సిద్ధమంటూ కంటోన్మెంట్ గులాబీ శ్రేణులు తెలిపారు. ఉద్యమ కిరణం నేల కొరిగింది. కంటోన్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఉద్యమ నాయకుడు అనారోగ్యంతో కన్నుమూశారు. మోండా డివిజన్ రెంజిమెంటల్ బజార్ కు చెందిన సాయి కిరణ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి చురుగ్గా పాల్గొన్నారు. రైల్ రోకో, ధర్నాలు, నిరసనలో చురుగ్గా పాల్గొన్నారు. జిహెచ్ఎంసీ కార్పొరేషన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ కు ముఖ్య అనుచరుడుగా కొనసాగుతూ పార్టీ ఆదేశాల మేరకు ఉద్యమంలో ముందు వరుసలో ఉండి సాయి కిరణ్ పాల్గొనేవారు.
ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో ముందు వరుసలో ఉండి లాఠీ దెబ్బలను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం పాలకమనిలో కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మకర్తగా సాయికిరణ్ కొనసాగారు. దివంగత ఎమ్మెల్యే సాయినికి సైతం సన్నిహితంగా ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో సాయనను గెలుపు కొరకు సాయికిరణ్ కృషి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో లాస్యానంత గెలుపు కొరకు నరసింహమూద్రాజ్తో కలిసి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సాయికిరణ్ మృతితో రెన్జిమెంటల్ బజార్లో విషాదం నెలకొంది. కొద్ది రోజుల క్రితం సాయికిరణ్ అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ మంగళవారం రాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. బుధవారం అంత్యక్రియలు పూర్తి చేశారు. సాయికిరణ్ మృతి పట్ల జీహెచ్ఎంసీ కాపరేషన్ మాజీ సభ్యుడు నరసింహమూద్రాజ్ కన్నీటి పరిదమయ్యారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారని నరసింహమూద్రాజ్ తెలిపారు. ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్బీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ, సికింద్రాబాద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.